సార్ ఉద్యోగాలు అని వచ్చిన టాపిక్ని చూసుకుంటే అసలు ఏమి ఎక్కడ ఎక్కడిచ్చినారు అసలు ఏమీ జరగలేదు అన్న టాక్ అయితే ప్రతిపక్షాలు గట్టిగా వినిపిస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి రీసెంట్గా చూసుకుంటే నిరంజన్ రెడ్డి గారు కూడా మేమే అధికారంలో ఉంటాం ఇంకా మూడు సంవత్సరాలు సో ఉద్యోగాలు మేము చెప్పినట్టే వినాలి ఉద్యోగాలు చేసేవాళ్ళు అన్న రూమర్స్ కూడా గట్టిగానే వేశారు అన్న టాక్ అయితే ఉంది దీని మీద మీరు ఏమంటారు అసలు ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే మేము చాలా స్పష్టంగా చెప్పినాం ప్రభుత్వం ద్వారా అధికారిక లెక్క ఇచ్చినాం మేము ఈ ఆరు సంవత్సరాలలో లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం అందులో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మిగిలిన ఈ డిపార్ట్మెంటల్ బోర్డ్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక ఇరవై రెండు వేలు విద్యుత్ శాఖలో క్రమబద్ధీకరణ చేసినాం సో ఈ రకంగా ఆరు సంవత్సరాలలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్రంగా తెలంగాణ తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని భర్తీలు జరగలేవు సరే ప్రతిపక్షాలు ఏముందండి వారికి ఆరోపణ చేయడమే కదా దానికి ఏమన్నా వారు చేసిన ఆరోపణను నిరూపించుకోవడానికి ఏదైనా ట్యాక్స్ లాంటిది ఉండి ఉంటే బహుశా ఇటువంటివి రాకపోవేమో కానీ ఏది పడితే అది మాట్లాడడానికి ఉన్న సౌలభ్యం భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతారు మేమేమో ఘంటపదంగా లెక్కలు చెప్పి ఇవి ఇచ్చినామని మేము చెప్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు మీలో ఎవరైనా ఇవ్వలేదు అనేది నిరూపించండి అంటే ఎవడు రాడు మళ్ళీ ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి అవి భర్తీ చేయాలంటే కోర్టుల్లో కేసులు వేసిందే ప్రతిపక్షాలు కదా చాలా వరకు మేము నోటిఫికేషన్లు ఇచ్చి కొన్ని పరీక్షలు కూడా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాటిపైన కోర్టులకు పోయి ఆపించింది ప్రతిపక్షాలే ఇంకో యాభై వేల ఉద్యోగాలు అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు భర్తీ చేయడానికి మేము నోటిఫికేషన్ ఇస్తామంటే జోనల్ వ్యవస్థని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సవరించాలి అది సవరించకుండా బీజేపీ వల్లే కదా ఇప్పటిదాకా మాకు ఇవ్వంది అది కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి దయ్యాలు వేదాలు వలించినట్టు కాదా ఇది సరే ఇంకోటి ఏదో మీరు అన్నారు నిరంజన్ రెడ్డి గారు ఏదో అన్నారు అనేసి సరే ఇప్పటివరకు అయితే మాకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి వీడియో కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదో ఒక ఛానల్లో ఏదో వచ్చిందని తెలిసింది అంతే సరే మీకు ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో తెలుసు ఎట్లా అన్న ఒకటి అయితే దాన్ని వక్రీకరించేందుకు ఇంకొకటి ఇంకోటి ఉంటుంది అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే మేము ఇంకో మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది ఉద్యోగులను ఎప్పటికప్పుడు గౌరవించుకుంటూ వారికి కావాల్సినవన్నీ నెరవేరుస్తున్న ప్రభుత్వం మాది ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన పదోన్నతులు ఇటీవల కాలంలోనే గడిచిన నెలలోనే ఎవరు ఇవ్వలే అన్ని ఇచ్చినాం మేము సుమారు నలభై ఐదు వేల దాకా ఇచ్చినాం ప్రమోషన్లు అవి కాకుండా కరోనా కాలంలో ఏదైతే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పెట్టినాయి ఉద్యోగుల జీతాల్లో ఆ సందర్భంలో తెలంగాణలో కూడా కొంత కోతబెట్టినాం కానీ మళ్ళీ కొద్దిగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోగానే తిరిగి ఆ ఉద్యోగాలన్నీ చెల్లించిన రాష్ట్రం కూడా తెలంగాణనే అటు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్న సఫాయి కార్మికులను కానీ ఇతరులను కానీ పిలుచుకొని వారితో భోజనం చేసి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అనుకుంటే వారికి జై కొట్టిన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి నాయకుడి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం మేము బెదిరించాల్సిన అవసరం ఏముందండి సింగిరెడ్డి నిరంజన్ గారు ఒక పెద్ద మనిషిగా వారికి చెప్పుండో చేయమని ఇంకో మూడు సంవత్సరాలు మేమే ఉంటాము మీకు ఏదున్నా సరే మేమే చేస్తాం వేరే ఎవరు చెయ్యరు చేస్తామని మాయమాటలు చెప్తారు కదా కానీ చేసేందుకు ఒక్కడు ముందుకు రాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదండి ఉద్యోగులకు ఏమన్నా మేలు చేసే నిర్ణయాలు తీసుకుందా ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేసుకుంటా దానిలో ఉండే ఉద్యోగులని రోడ్డు మీద పడేస్తుంది కదా బీజేపీ ఈరోజు లాభాలలో ఉన్న ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ దాని ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీ కాదా లాభాల్లో ఉన్న రైల్వేని ప్రైవేటీకరణ చేస్తూ దానిలో ఉన్న ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది బీజేపీ కాదా ఈరోజు బీఎస్ఎన్ఎల్లో ఎనభై ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం కదా అంటే ఉద్యోగాలపై చిన్న చూపు చూస్తున్న చిన్న చూపు చూస్తున్నారు అంటే ఓట్లు వేయలేదన్న కోపంతోనే ఉద్యోగాలపై చిన్న చూపు చూస్తున్నారు అన్న రూమర్ కూడా ఉంది నేను అదే అంటున్నా ఇది రూమర్ ఇప్పుడు మాకు ఆ చిన్న చూపే ఉంటే మా ముఖ్యమంత్రి గారు అందరు వారందరినీ పిలుచుకుని వారితో భోజనం చేసుకుంటా వారందరినీ గౌరవించే ఇది ఎక్కడుందండి మొన్న మొన్నటికి మొన్న మహిళా ఉద్యోగులు ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో ఆయన మరో సూచన కూడా చేశారు ఆయన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు ఉంటారు ఆవిడకి కార్యాలయాల్లో మహిళలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకూడదు వారికి ఎటువంటి వివక్ష తలెత్తకూడదు వాటన్నిటిని కూడా మీరు ఒక నెల రోజులు మానిటర్ చేసి ఇంకేం కావాలో అదనపు సౌకర్యాలు కానీ వసతులు కానీ మీరు దృష్టికి తీసుకురండి ప్రభుత్వం అన్నింటినీ కల్పించేందుకు సిద్ధంగా ఉంది అని వారి సంక్షేమం కోసం పాటుపడుతూ ఆలోచించి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండి ఎవరో ఏదో ప్రతిపక్షాలు వారి మనుగడ కోసం ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అగాధ అగాధం సృష్టించాలనే ప్రయత్నంలో ఇటువంటి రూమర్లు తెస్తే తప్పితే ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకునే ప్రభుత్వం ఇది ఆర్టీసీ లాంటి నష్టాల్లో ఉన్న సంస్థను కూడా ఆదుకుంటూ తిరిగి ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని రివైవ్ చేయడానికి నిధులిస్తూ వారికి జీతాలంతా చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు వారు ఏదో ఉద్యోగులకి ప్ర ప్రభుత్వానికి మధ్య అగాధం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పుట్టిస్తున్న పుకార్లు తప్పితే ఎక్కడ కూడా నిజం లేదు రీసెంట్గా బండి సంజయ్ గారు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది ఐటీ ఐటీ సెక్టార్ పైన దీనిపై మీ స్పందన ఏంటి ఇప్పుడు బండి సంజయ్ గారు రాసిన ఐటీఐఆర్ అంటే ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ హైదరాబాద్కి గతంలో రెండు వేల పదమూడు సమయంలో అయింది ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టంలో మనకున్న హక్కు ఐటీఐఆర్ అనేది కనుక నిజంగా సాకారం అయితే దీని ద్వారా నలభై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ ప్రాంతానికి దక్కే అవకాశం ఉందనేసి అన్ని నివేదికలు చెప్పినాయి సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటగా ప్రధానమంత్రికి లేఖ రాశారు విభజన చట్టంలో ఉన్న ఐటీఐఆర్ని మాకు ఇవ్వండి దీనికి కావాల్సిన ఎటువంటి మౌలిక వస్తువులైనా ఇంకోటైనా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఐటీఐఆర్లో కేంద్రం రాష్ట్రం ఇద్దరి వాటా ఉంటుంది అని చెప్పి చేసిన తర్వాత కేటీఆర్ గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఐటీ మంత్రిని కలిసి మరో వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిపిఆర్లు సమర్పించినాం దాంతోపాటు మేము సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఏవేవైతే దానికి కావాల్సిన మౌలిక వస్తువులు ఉన్నాయో మేము ఇస్తాము దానికి దగ్గర దగ్గరగా తొమ్మిది వందల కోట్లు పైన అవుతుంది మీరు వాటిని విడుదల చేయండి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము ఆల్రెడీ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాము ఈ ప్రాంతంలో ఉన్నది దీన్ని ముందడు ముందు ముందడుగు వేసే విధంగా మీరు ఈ నిధులు విడుదల చేయండి అంటే ఆ తొమ్మిది వందల కోట్లకి మేము ఏదైతే అడిగినామో దానిలో నూట అరవై ఐదు కోట్లు ఇచ్చారు అంతే ఇక అక్కడికి ఆగిపోయింది మేము మళ్ళీ లెటర్ రాసినాం నూట అరవై ఐదు కోట్లు కాదు తొమ్మిది వందల కోట్ల చిల్లర వీటికి 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 అని ప్రతి అంశానికి ఇచ్చినాం ఎంఎంటిఎస్ సౌకర్యం కానివ్వండి మెట్రో సౌకర్యం కానివ్వండి రోడ్లు వైడినింగ్ కానివ్వండి సబ్ స్టేషన్ల క్రియేషన్ కానివ్వండి వీటన్నిటికీ కావాల్సి వస్తుంది అని మేము ప్రతి రంగానికి సంబంధించి ఇంత ఖర్చు అవుతుంది అనేసి మేము వారికి సవివరంగా లేఖ రాసి పంపించినాం దానిపైన మరి సమాధానం లేదు తర్వాత కాలంలో ఏమైంది మరొకసారి రవిశంకర్ ప్రసాద్ గారికి కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆనాటి ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్రం వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఈ విధంగా ఐటీఐఆర్కి మేము మూవ్ చేస్తున్న కార్యాచరణ ఇది దీని ద్వారా ఇంత ఉపాధి కల్పన జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటీ రంగంలో దేశంలోనే రెండవ స్థానంలో ఉంది ఐటీఆర్ లాంటిది వచ్చిందంటే ప్రపంచంలోనే గర్వపడే స్థాయికి వెళ్తాం మనము కాబట్టి కొద్దిగా తోడ్పాటును అందించండి మాకు రావాల్సిన హక్కుగానే ఉంది కానీ తోడ్పాటును అందించండి అంటే అన్నీ బాగా చెప్పారు బ్రహ్మాండంగా అసలు హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది ఐటీఆర్ లాంటిది నిజంగానే అవసరం అయిదని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడి మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్లోనే ఐటీఆర్ని మేము రద్దు చేస్తున్నామన్నాడు ఒక పక్కనేమో బ్రహ్మాండంగా ఐటీ హైదరాబాద్ నుంచి అందరు నేర్చుకోవాలి ఐటీ రంగం ఎట్లా విస్తరిస్తుంది ఇక్కడ అనేది మాట్లాడి సాయంత్రానికి రద్దు చేస్తున్నామన్నాడు తర్వాత ఆయన ఎవరు అడిగితే ఏం చెప్తున్నాడు ఎందుకు రద్దు జరిగింది అంటే ఆయన అంటూ ఎవరో పారిశ్రామో కలిసిండట హైదరాబాద్ నుంచి ఒక పరిశ్రమకు చెందిన సీఈఓ ఎవరో కలిసిండట కలిసి హైదరాబాద్లో ఉన్న యువకులు ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు వారికి వారే స్టార్టప్లు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఐటీఆర్ పెట్టినందువల్ల లాభం లేదు అని ఎవరో సీఈఓ అంటే ఈయన దాన్ని సీరియస్గా తీసుకుని దానికి మళ్ళీ జస్టిఫికేషన్ ఎట్లా చెప్పిండు ఇవాళ రేపు హై రైజులు వస్తున్నాయి అవి వచ్చిన తర్వాత మళ్ళీ భూసేకరణ చేయడం ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని మేము ఐటీఆర్ని క్యాన్సిల్ అన్నాడు దానికి సంబంధించిన వార్త కటింగ్ ఉన్నది నా దగ్గర ఆ రకంగా స్వయంగా పార్లమెంట్లో వాళ్ళు మేము డిస్కంటిన్యూ చేస్తామని చెప్పారు అయితే ఇష్యూ ఎక్కడొచ్చిందంటే మొన్న మా రా రాజ్యసభలో మా సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకి కేంద్ర మంత్రి ఏం ఇచ్చిందంటే రెండు వేల పదిహేడు వరకు మేము దానిపైన ఇంట్రెస్ట్గా ఉన్నాము అందుకనే రద్దు చేసినామని కేంద్ర మంత్రి దోత్రి అన్నాడు అనగానే మరి ప్రజలలో మమ్మల్ని బద్నాం చేయనికే కదా వాళ్ళు చేసింది అందుకని కేటీఆర్ గారు మొత్తం ఆధారాలు బయట ప్రధానమంత్రికి ఏ రోజు లేఖ రాశారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేఖ రాశారు ఎప్పుడు లేఖ రాశారు ఏ మంత్రులను కలిశారు ఏ తేదీలలో కలిశారు డిపిఆర్ రెండుసార్లు సమర్పించినము ఒకసారి గతంలో కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయ గారు ఉండే తెలంగాణ రాష్ట్రం నుంచి గత రెండు వేల పద్దెనిమిదికి ముందు ఆయన కూడా ఒకసారి ఇదే మాట అన్నారు డిపిఆర్ సమర్పించలేదు కేంద్రానికి అని అంటే కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి మళ్ళీ దత్తాత్రేయ గారిని కలిసి ఆల్రెడీ సమర్పించినము ఇదిగోండి ఈ తేదీలో ఈ ఆధారం ఉంది అని ఇచ్చి అయినా సరే మళ్ళీ దత్తాత్రేయ గారికి ఇంకో డిపిఆర్ ఇచ్చారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మళ్ళీ ఇచ్చారు ఆయనకి ఈ విధంగా మీకు రెండుసార్లు ఇచ్చినాము మీరు ఎలాట్ చేసిన నూట అరవై ఐదు కోట్లు సరిపోవు ఇంకొద్ది ఇస్తే మొత్తం పూర్తి చేస్తాం మేము రెడీగానే ల్యాండ్ ఐడెంటిఫై చేసి పెట్టినామని కూడా మేము చెప్పినాము ఇవన్నీ చేసిన తర్వాత కూడా పార్లమెంటును పక్కదో పట్టించే విధంగా మీరు ఈ సమాధానం ఇవ్వడం కరెక్ట్ కాదు అనేసి నిన్న కేటీఆర్ గారు దానికి సమాధానం ఇవ్వడం జరిగింది సరే అది ఆ విషయం నడుస్తుంటే ఈ మధ్యలో ఆవేశం స్టార్ బండి సంజయ్ ఎంటర్ అయింది ఆయనకు ఆవేశం తక్కువ ఆలోచన తక్కువ ఆవేశం చాలా ఎక్కువ అయినది అరుస్తాడు ఎందుకు అరుస్తాడో ఎవరికి తెలియదు చెప్పే విషయం తక్కువ ఆయన ఏమంటాడు మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రాలేదు కాగ్నివేదిక కూడా అదే చెప్పింది మేము స్పష్టంగా అనేక ఆధారాలు చూపిస్తూనే ఉన్నాము ఒక పక్క మా దిశ మా దిక్కు నుంచి ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో అడిగినాం పదిహేడులో అడిగినాం పదహారులో అడిగినాం పదిహేడులో అడిగినాం పద్దెనిమిదిలో అడిగినాం పంతొమ్మిదిలో కూడా అడిగినాం ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాము కలిసినప్పుడల్లా మా ప్రధానమంత్రిని హోంమంత్రిని ఐటీ మంత్రిని మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ మంత్రి గుర్తు చేస్తూనే ఉన్నారు సరే ఇతనికి విషయ పరిజ్ఞానం తక్కువ కదా తెలియక ఏదో మాట్లాడి సరే ఒక ఒక దిక్కును అనుకుందాం తెలంగాణ చేయలేదు అంటే సరే నిజంగానే అతని ప్ర ప్రకారమే తీసుకున్నా కూడా మాది అంటే తప్పనే ఆగినామనుకుంటే మరి పక్కనున్న బెంగళూరు ఐటీఐఆర్ ఎందుకు రద్దయింది ఒడిస్సా ఐటీఐఆర్ ఎందుకు రద్దయింది ఆంధ్రప్రదేశ్ అడిగింది ఐటీఆర్ మాకు కూడా ఇవ్వండి అని వారికి ఎందుకు ఇవ్వలేదు బండి సంజయ్కి కేంద్ర ప్రభుత్వం రద్దు అయ్యింది ఐటీఐఆర్ పథకాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పిన విషయం అతనికి పాపం కొద్దిగా హిందీ ఇంగ్లీష్ కొద్దిగా తెలియదు కదా అందుకని అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ మనం తెలుసుకునైనా అడగాలి కదా మరి అజ్ఞానాన్ని ప్రజలల్లో బయట పెట్టుకునే విధంగా మాట్లాడి ఏదో నిరుద్యోగులను తప్పుదో పట్టిద్దామనే ప్రయత్నం చేస్తే మేము అవన్నీ ఆధారాలతో సహా చూపిస్తున్నాము కావాలంటే ఆర్టీఐ యాక్ట్ వేసినాం మేము ఆర్టీఐఆర్ యాక్ట్ ప్రకారము తెలంగాణకి మన ఇస్తురా లేదా అంటే కూడా నిన్నటి మొన్నకి ఏమంటాడు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మేము తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు అందుకనే మేము పెట్టలేదు అన్నాడు నూట యాభై ఎకరాల స్థలం వారికి అందజేసినాం దక్షిణ మధ్య రైల్వేకి కోచ్ ఫ్యాక్టరీ కోసం అందజేసినాం కానీ వారు ప్రభుత్వం యొక్క సమాచారం ఏమొచ్చిందంటే ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మేము కోచ్ ఫ్యాక్టరీలు ఇస్తలేము ఉన్నవాటి సామర్థ్యాన్ని పెంచుకుంటాం తప్పితే మేము ఇవ్వదలుచుకోలేదు ఎవ్వరికీ ఇవ్వము కోచ్ ఫ్యాక్టరీ అని అది కూడా విభజన చట్టంలో హామీ హక్కుగా మనకు రావాల్సింది కాబట్టి బండి సంజయ్ ఇటువంటి మాట్లాడినప్పుడల్లా తన అజ్ఞానం బయటపడుతుంది తప్పితే ఇంకోటి ఏం లేదు ఐటీఐఆర్ విషయంలో ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్ నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తూనే ఉంటుంది ఇంకో విషయం కేటీఆర్ గారు మొన్న ఇంకో లెటర్ రాసిరు ఐటీఐఆర్ మీరు రద్దు చేసిరని స్పష్టంగా మీ నివేదికలోనే ఉంది పార్లమెంట్లోనే చెప్పిరు మీరు రద్దు చేసినాం మేము ఐటీఐఆర్ అనే ప్రాజెక్ట్ లేదు మేము ఇవ్వం ఎవరికీ అని పోనీ దానికి సమానంగా అంతే స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగే విధంగా ఇంకో ప్రాజెక్ట్ ఏమన్నా హైదరాబాద్కి ఇవ్వండి అన్నాం దానిపైన రాదు వాళ్ళ సమాచారం ఎందుకంటే తెలంగాణ అంటే బీజేపీకి విపరీతమైన చిన్న చూపు దానికి ఉదాహరణలు చెప్తాం మేమేమి ఊరికే మాటలు మాట్లాడము అంతర్జాతీయ ప్రమాణాలతోని ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ హైదరాబాద్ నగర చుట్టుపక్కల నెలకొల్పాలనేసి మేము రెడీ చేసినాం ప్రపోజల్ రెడీ అయింది ల్యాండ్ ఎక్విజిషన్ రెడీ అయింది కంపెనీలు ముందుకు వస్తున్నాయి అంతర్జాతీయ కంపెనీలు కేవలం కంపెనీల మాత్రమే ఏర్పాటు కాదు అక్కడ రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి వాటికి సంబంధించిన ట్రైనింగ్ కాలేజెస్ ఉంటాయి అదొక నగ దానికి అదే ఒక నగరంగా ఏర్పడిపోతుంది అటువంటి బృహత్తరమైన కార్యాచరణ కలిగిన ఒక కార్యక్రమానికి కేంద్రం నుంచి కొంత తోడ్పాటు అందించండి ఎందుకంటే దేశంలోనే అతి పిన్న వయసు గల రాష్ట్రం తెలంగాణ ఆరు ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ మీ యొక్క సహాయక సహకారాలు అవసరం మాకు కొద్దిగా తోడ్పాటు అందించండి ఫార్మాసిటీ కన్నా దానికి రూపాయి నిధులు ఇవ్వలేదు సరే పోనీ జైరాబాద్ దగ్గర నిమ్స్ దానికన కొద్దిగా మాకు ఆర్థిక సహాయం అందించండి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అది దానిలో అత్యంత ప పరిశ్రమలు బాగా వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగేందుకు స్కోప్ ఉన్నది కొన్ని దానికి ఇవ్వండి అన్నాం దానికి కూడా రూపాయి కేటాయించలేదు విభజన విభజన చట్టంలో మాకు హక్కుగా రావాల్సినవి బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన హక్కు అది నెలకొల్పండి ఆ చుట్టుపక్కల జిల్లాలో అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది తెలంగాణకి ఒక మంచి పరిశ్రమ ద్వారా ఆదాయం వస్తుంది అన్నాం అది ఇప్పుడు ఇచ్చింది లేదు వరంగల్ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నాం కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది లేదు పోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం వరంగల్లో దాని ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి టెక్స్టైల్ పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి కల్పన సృష్టించి నేతనలకు చేయూత జరిగే అవకాశం ఉన్నది ఇవ్వమన్నాం దానికి కూడా రూపాయి కేటాయింపు లేదు మెట్రో ఎక్స్పాన్షన్ దానికి నిధులు ఇవ్వన్నాం పక్కన తమిళనాడుకు అరవై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు తప్పితే మనకు ఒక రూపాయి ఇచ్చింది లేదు కొత్త రైల్వే లైన్లు కావాలన్నాం అంటే ఎంత బ్రహ్మాండమైన చేసిరో తెలుసా అండి మీకు మాచర్లో నల్గొండ రైల్వే లైన్కి వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చిర్రు అబ్బా అక్కడ ప్రజలుగా ఏం చేసుకోవాలో తెలుస్తలేదు ఇప్పుడు కారులో నల్గొండ మాచెర్లో పోతేనే వెయ్యి రూపాయలు డీజిల్ అయ్యే పరిస్థితికి వచ్చింది వీళ్ళు వెయ్యి రూపాయలు రైల్వే రైల్వే లైన్కి ఇచ్చారు ప్లాట్ఫామ్ టికెట్లు యాభై రూపాయలు చేసిన వాళ్ళు రైల్వే లైన్కి వెయ్యి రూపాయలు ఇచ్చారు సో అదొకటి కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్ట్ దాని ద్వారా దాని ఫలితంగా ఈరోజు మీరు తీసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వానాకాలం యాసంగి రెండు సీజన్లు తీసుకుంటే తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలు సాగు చేసారు మామూలు విషయం కాదు మరి దానికి ఏమన్నా సాయం అందించండి జాతీయ ప్రాజెక్ట్ హోదా అన్న ఇవ్వండి లేకపోతే సాయం ఇవ్వండి ఆర్థిక సాయం రూపాయి ఇచ్చింది లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపడుతున్నాం అది గతంలో ఉన్న ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ సాయంలో పూర్తి చేయలేకపోయారు దాన్ని రీడిజైన్ చేసినాం మేము దానికన్నా ఇవ్వండి దాని ద్వారా పద్నాలుగు లక్షల ఎకరాలు ఆయకట్టు కొత్త నీరు అందుతుంది స్థిరీకరణ జరుగుతుంది అంటే దానికి రూపాయి లేదు కనీసం ఏమనంటే వీరు ఒక హాస్యాస్పద విషయం చెప్తాయినండి ఒకటి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అనేది అందరికీ తెలుసు దాని విషయంలో ఉద్యమాలు జరుగుతుంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చిండు వైజాగ్ దగ్గర వచ్చి ఏమన్నాడు అదే అది మేము చేస్తున్నది కాదు నీతి ఆయోగ్ సిఫార్సు అది చేయమని అందుకని మేము చేస్తున్నాం అన్నాడు అబ్బా ఎస్ నిజంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అనుకుందాం మరి అదే నీతి ఆయోగ్ తెలంగాణలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ బృహత్తర కార్యక్రమాలు రెండింటికి కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలనేసి సిఫార్సు చేసింది కదా మరి వైజాగ్ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నీతి ఆయోగ్ సిఫార్సు తీసుకున్న మీరు ఈ రెండు ప్రాజెక్టులకి తెలంగాణకి ఇరవై నాలుగు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ ఏమన్నంటే తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఇంటింటికి రక్షిత నీరు అందుతోంది అని కేంద్ర జల్ జీవన్ మిషన్ మెచ్చుకుంటే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు పెట్టుకుంటారు ఆయన ట్విట్టర్లో ఈరోజు తెలంగాణ వంద శాతం ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు అందిస్తున్న రాష్ట్రంగా అవతరించింది రూపాయి ఇయ్యవు కానీ ఏమన్నంటే మళ్ళీ ఇదిగో మేము వచ్చిన తర్వాత ఇది జరిగిందని చెప్పుకుంటారు కాబట్టి ఇట్లా అనేక రంగాలలో తెలంగాణకు అన్యాయం చేస్తూ పోతున్న బీజేపీ ఈరోజు ఎన్నికల్లో వచ్చేసరికి ప్రజల ముందుకి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందండి ప్రతిపక్షాలు కాంగ్రెస్ చేస్తున్న మోసాలు చెప్పినాం బీజేపీ చేస్తున్న మోసాలు చెప్పినాం గతంలో పరిపాలించిన పార్టీలు టీడీపీ లాంటివి అయితే ఇక అసలు లెక్కలకు లేదు వాటిని మాట్లాడటం కూడా అనవసరం ఎందుకంటే అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించని అని దురదృష్టకరమైన నాయకత్వం చేసిన పనులు అవి సరే ఇవన్నీ అయిపోయినాయి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఏమన్నంటే ఇక కొంతమంది కొత్తగా బయలుదేరిరు ప్రతి ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోయే వ్యక్తులు కొంతమంది ఉంటారు బయలుదేరిరు సోషల్ మీడియాలో నాలుగు లైక్లు నాలుగు కామెంట్లు రాగానే తమంతా తోపులు అనుకుంటారు కానీ ఎన్నికల్లో చూస్తేనేమో డిపాజిట్లు కోల్పోతారు నేను ప్రశ్నించే గొంతును మీ ముందుకు వస్తున్నా ఈరోజు ప్రజలు ఆలోచించాల్సింది ప్రశ్నించే గొంతు ద్వారా పనులైతాయా లేకపోతే వారి పనులు నెరవేర్చగలిగిన శక్తి ఉన్న వాళ్ళ ద్వారా నెరవేరుస్తాయా వీళ్ళు గతం నుంచి ఎంతో కాలం ఉన్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు నేను ప్రశ్నించే గొంతుగా వస్తున్నా అనేసి ఎన్నికయ్యాడు మరి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పార్లమెంట్లో సాధించుకొచ్చింది ఏంటండి కనీసం కరోనా వచ్చిన సమయంలో కానీ హైదరాబాద్ వరదలు సమయంలో కానీ ఇక్కడ ఉన్నాడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా తిరిగిండా చేసిండా దుబ్బాకా ఎన్నికల్లో తిరిగిండా తను కాబట్టి ఇటువంటి ఊరికే మాట్లాడితే ప్రతి ఒక్కడు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు ప్రశ్నించడం ఎవడైనా చేయగలుగుతాడు పరిష్కరించే సత్తా ఉండాలి కదా అది చేసేది ఎవ్వరు తెలంగాణ ప్రభుత్వం చేయాలి ఇంకా మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం మేమే చేస్తాం కూడా ఇప్పటిదాకా చెప్పని కూడా చాలా కార్యక్రమాలు మేము చేసినాం ఈరోజు కళ్యాణలక్ష్మి కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు మమ్మల్ని చూసిన తర్వాతనే అందరూ కూడా దాన్ని వాళ్ళ రాష్ట్రాల్లో కానీ పెట్టుకున్నారు మొన్న ప్రధానమంత్రి కూడా దాన్ని అమలు చేయబోతున్నాడని చెప్పిండు రైతు బంధు ఎవరు అడగలే మేమే చేసినాం మమ్మల్ని చూసిన తర్వాతనే కదా ఇతర రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి ప్రధానమంత్రి కూడా దానిలో కొంత భాగం లక్ష్యం నెరవేరే విధంగానే కిసాన్ సమ్మాన్ అన్నాడు మేమేమో ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తుంటే ఆయన కేవలం రైతుకొక్కడికే ఆరు వేలు ఇస్తారు అంతే ఆ రైతుకు రెండో ఎకరం ఉందంటే ఇంకా ఇంకో ఆరు వేలు రాదు ఆ విధంగా రైతు బీమా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే పదిహేను రోజుల లోపల వారింటికి ఐదు లక్షలు తీసుకుపోయి అందజేసే ఒక బృహత్తర కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలన్నీ మేం చేస్తున్నాయి కేసీఆర్ కిట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న బాలింతలకి వారి పిల్లలకి కేసీఆర్ కిట్ పేరుతో పిల్లలకు కావాల్సిన వస్తువులు అదేవిధంగా పిల్లలు పుడితే పన్నెండు వేలు అదే ఆడపిల్ల పుడితే ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ పదమూడు వేలు ఈ విధంగా ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నది కూడా మేమే కదా ఎవరు అడగకుండానే దరిదాపులుగా ఏడు వందల కొత్త గురుకులాలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవన్నీ నెలకొల్పింది మేమే కదా ఎవరు అడగకుండానే విదేశాల్లో చదువుకోవాలనుకునే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఇరవై లక్షల ఓవర్సీ స్కాలర్షిప్ అందజేస్తున్నది కూడా మేమే కదా మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసేది మేము ఎవడో అడిగినందుకు చేయలే కేసీఆర్ గారికి తెలుసు ప్రజలకు ఏ మేలు జరగాలి ఏ కార్యక్రమాలు తీసుకోవాలి కాకపోతే కొన్ని కొన్నిసార్లు సమయం అనుకూలించదు కొన్ని కన్స్టెంట్స్ ఇప్పుడు చెప్తున్నాం ఉద్యోగాలని ఉద్యోగాలు అన్నీ కూడా నింపాలనుకుంటే కోర్టు కేసులతో కొన్ని ఆపుతున్నారు కొన్ని ఏమో జోనల్ వ్యవస్థ ద్వారా ఆపుతున్నారు గతంలో సాగునీటి ప్రాజెక్టులు పైన కూడా ఇదే ప్రయత్నం చేశారు వీళ్ళు మల్లన్న సాగర్ అనేది కొద్దిగా లేటు కాని కారణం దానిపైన అనేక కేసులు వేసి ఇవన్నీ చేస్తే మొన్న మొన్న హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఈరోజు సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీళ్లు పోయినాయి అంటే మీరు చూడవచ్చు మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రజలను అడగండి చెప్తారు వాళ్ళు రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళ పొలాల్లో పండుతున్నాయంటే కారణం కాళేశ్వరం జలాలు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది ఈరోజు మిషన్ భగీరథ వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి గ్రౌండ్ వాటర్ ఎనిమిది మీటర్లకి లభ్యమయ్యే పరిస్థితికి వచ్చింది ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధీకరణ చేసుకున్నాము ఇటువంటివన్నీ చేస్తూ పోతున్నందుకే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ఇప్పటి నుంచో అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలకు పోటీ తత్వంగా పోయి అనేక రంగాల్లో రెండు మూడు స్థానాల్లో నిస్తుంది కొన్నిట్లో ఒకటో స్థానంలో కూడా ఉన్నాం మనం మరి ఇవన్నీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కాదని ఈరోజు కేవలం మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రతిపక్షాలకు ఓట్లేసే పరిస్థితి రాకూడదనే మేము ఇవన్నీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకపోతున్నాం ప్రతిపక్షాలు చేసే మోసాన్ని వారి ముందుంచుతున్నాం అభివృద్ధి చేసే పార్టీని ప్రభుత్వాన్ని ఆదరించాలనేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ విత్ దినేష్ చౌదరి గారితోని మరికొన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం మైరా మీడియా అంటెల్ సైనింగ్ ఆఫ్ బర్నే Please do subscribe Myra Media. Please subscribe Myra India. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.